నేను మొన్నటి వరకు ఆ ఘట్టం పూర్తిగా చదవకపోవడం వల్ల విభీషణుడు చేస్తానన్నాడని అనుకున్నాను. కానీ రామాయణం మొన్న ఎప్పుడు 10 రోజుల క్రితం పూర్తి చేశాను యుద్ధకాండతో సహా. ఆశ్చర్యకరమైన విషయం అండి, విభీషణుడు నేను చేయనన్నాడు. వీడు దుర్మార్గుడు, శత్రుడు, నాకు అన్నగారుగా ఉండడానికే పనికిరాడు, వీడికి నేను గర్వకాండ ఎందుకు చేస్తాను లేను అని అప్పుడు కూడా రామచంద్రమూర్తి విభీషణుడిని పిలిచి, ఇంత పరాక్రమం చూపించిన వాడు అమృతమాదిత కృష్ణదేవరాయలు ఎంత బాగా చెప్పాడు, ఇంత పురుషుడు, ఇంత పరాక్రమం చూపించిన వాడు ఎంత మానవతామూర్తి అంటే విభీషణుడిని పిలిచి, విభీషణ మరణాంతాని వైరాణి, నీ అన్నగారయ్యా, పండితుడయ్యా, భక్తుడయ్యా, సంపరంతో నేను బాధపడుతున్నానయ్యా, కనిపిస్తున్నాను అనుకుంటున్నాను, పండితుడయ్యా, రాజనీతి బాగా తెలిసిన వాడయ్యా, ధర్మాన్ని తెలిసిన వాడే, వేద విద్యా వ్రత స్నాతక స్వధర్మ నిరతక అని ఋషుల చేత కీర్తింపబడ్డాడయ్యా, వేదం చదువుకున్న ఘనపాఠి అయ్యా, అటువంటి వాడిని చంపవలసి వచ్చినందుకు నేను బాధపడుతున్నా తప్పనిసరిగా చెప్పాను. నువ్వు తమ్ముడివి, నువ్వు కర్మకాండ చేయంటే కొడుకులందరూ చనిపోయారు, ఎవరు చేస్తారు? నివృత్తం ప్రయోజనం క్రియతామస్య క్రియతామస్య సంస్కారక క్రియతామస్య సంస్కారక తవాప్యేష యథాప్యేష తవాప్యేష యథామమా తవాప్యేష యథామమా. మరణాంతాని వైరాణి, ఏ మనిషితో మనకి ఎంత శత్రుత్వం ఉన్నా సరే ఆ మనిషి చనిపోవడంతో ఆ శత్రుత్వాన్ని మర్చిపోవాలి. ఈ రూపే మర్చిపోతే మంచిది, కనీసం అప్పుడైనా మర్చిపోవాలి. ఆ ఇంటికి మనం వెళ్ళాలి, ఆ ఇల్లాల్ని పలకరించాలి. అమ్మా ఏమనుకోకమ్మా, నీ భర్త స్వభావాన్ని బట్టి నా స్వభావాన్ని బట్టి కూడా ఏదో కొట్టుకు తెచ్చావమ్మా, ఇక దాన్ని కక్షల కింద మార్చడం నాకు ఇష్టం లేదమ్మా, నువ్వు మా ఇంటి చెల్లె, మా ఇంటి ఆడపడుచుకి నీకు చెల్లెదు అమ్మా, నేను పుట్టింటికి తీసుకెడుతున్నాను అని ఈ పెద్ద మనిషి ఆ ఇంటికి వెళ్తే ఆ కుటుంబాల మధ్యలో కక్షలు ఉంటాయి. ఆవిడెంత పొంగిపోతుంది ఆ వృత్తం తువ అయ్యో, ఆయన పోతే పోయాడు, ఆయన గర్భ కొద్ది పోయాడు, ఆయన రెండు ఇళ్ళు చేసి కూడా పోకేం చేస్తాడు, చెబుతూనే ఉన్నాను, ఎవడో ఒకటి చంపేస్తాడు రా అని అదే జరిగింది. అంచేత ఆయన అనుకోవడం ఎందుకు పాపం, ఆయన మన ఇంటికి వచ్చాడు, ఓదారుస్తున్నాడు, ఇక నుంచేనా అవి మానేద్దాము, ఆవిడ కొడుకుని ఆవిడ ఎలా పెంచుతుందండి? ఒరే నాన్న, ఏదో జరిగింది కానీ నువ్వు పెంచుకోకురా, లేకపోతే సింహ ఆది చెన్నకేశవ రెడ్డి సినిమాలే మొత్తం వ్యాక్షణిజం. దీనికి సమాధానం చెప్పింది రామాయణం. ఇప్పుడు చెప్పండి, రామాయణం ఎంత గొప్పదో, వ్యాక్షణిజానికి సమాధానం చెప్పింది. రాముడి అంటున్నాడు స్వయంగా, మరణాంతాన్ని వైరాణి విభీషణ, చావుతోటన్నీ మర్చిపోవాలి. నిర్వృత్తం ప్రయోజనం, మేము సీతాదేవి కోసం, పౌరుషం కోసం, గౌరవం కోసం యుద్ధం చేశాం, రాజ్యం కోసం మేము యుద్ధం చేశాం, భర్తగా నా ధర్మం అది నేను చేశాం, అంతేకాదు రాజ్యం నాకు అక్కర్ల, అలా అయితే నా స్వభావం కిక్కిందులోనే బయటపడి నీ రాజ్యం నాకు అక్కర్ల, నువ్వు చేసుకోవాలి, మా ప్రయోజనం అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాం. క్రీడావశ్య సంస్కారగా నీ అన్నగారికి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు అని ఇప్పుడు భారతీయుడైనటువంటి ఋషితుల్యుడైన వ్యక్తి అవతారమూర్తి మాత్రమే మాట్లాడగలిగిన మాట మాట్లాడుతున్నాడండి. మమా ఏష యథాతవ, ఈ క్షణం నుంచి రావణుడు నీకే కాదు నాకు అన్నగారి అది రావచ్చు. మనం కూడా జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే, గుణాతీతంగా ఎదగాలి అంటే, మనస్సులో రకరకాల కోపాలు ద్వేషాలు ఉన్నవన్నీ వదిలేయాలి. ఎక్కడ రక్షణ ఎంత తొందరగా వదిలేయగలిగితే అంత మంచిది. కనీసం వయస్సు పెరుగుతుంటే అప్పటికైనా ఎవరన్నా వచ్చి అసలు మీ కుటుంబానికి వాళ్ళు ఎంత అన్యాయం చేశారు, ఇప్పుడు ఎందుకంటే ఆ గొడవ అని చెప్పి వాడు మళ్ళీ అయితే వీడు రెచ్చగొట్టేస్తారు. 80 ఏళ్ళు ఉన్నప్పుడు అలాగే దాన్ని రెచ్చగొట్టి సమయాన్ని జయించారు. ఇంత చేస్తే తక్షకుడు బాగానే 10 లక్షల పావులు చేస్తారు. రెచ్చగొట్టేవాడు సమాజంలో చాలామంది ఉంటారండి, మనం రెచ్చుకోకూడదు. మన ఊరుకున్నా మన పిల్లల్ని రెచ్చగొట్టేస్తాడు కొడుకువి, నువ్వు కక్ష తీర్చుకోకపోతే నువ్వు ఎందుకని వీడు 5 ఏళ్ళవాళ్ళని రెచ్చగొట్టేస్తే వీడు కక్ష మాట ఎలా ముందు గుర్తుచేసుకుంటాడు సుప్రంగారు సీసారి, ప్రమాదం కాదా ఇదంతా. ఈ స్థితికి పిల్లలను రానివ్వకూడదంటే రామాయణం చదివించాలి, రామాయణం చెప్పాలి, రామాయణం నేర్పాలి, మరణాంతానమైన వదిలే ఆ విషయం, ఆ విషయం గొడవలు నిర్వృత్తం ఉన్న ప్రయోజనం. అదేదో అయిపోయింది ఆ కక్ష, ఆ గొడవలు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎంతకాలం మీ కోర్టు చుట్టూ తిరుగుతాం, ఎక్కడొక్కడ వదిలేయండి ఆ విషయం. మమాంకేశ యథాతవ, ఈ క్షణం నుంచి నీకే కాదు నాకు అన్నగారు అన్నాడు. రాముడు ఎంత శాంతమూర్తి, రాముడెంత పౌరుషమూర్తి, రాముడెంత విజ్ఞానమూర్తి, అన్ని కోణాలు మనం చూసాం, రాముడెంత మానవతామూర్తి. అందుకని చివరిగా ఒక్క మాట చెప్పినాడు సర్వరోజు పుణ్యుల శ్రీరామచంద్రుడు గారు, మహానుభావుడు, సంస్కృతంలో తెలుగులో చెప్పాలంటే తెలుగువాడలో పుట్టిన వ్యాసుడు. వాల్మీకి రామాయణం మొత్తానికి 24,000 శ్లోకాలకి, మొత్తం ఉత్తరకాండతో సహా 7 కాండలకి ఒక్క శ్లోకం కూడా విడిచిపెట్టకుండా
ఒక్క శ్లోకం కూడా విడిచిపెట్టకుండా మొత్తం 24 శ్లోకాలకి ప్రతిపదార్థం తాత్పర్యం సంపూర్ణమైన వ్యాఖ్యానం రాశారండి. ఆసక్తి కలిగిన వారి కోసం పుస్తకాలు ఉన్నాయి, విశాలాంధ్రంలో ఉన్నాయి, నవోదయాలు ఉన్నాయి, నవయుగాలు విజయవాడలో పుస్తక కేంద్రాల గురించి చెప్పక్కర్లా, చాలా ఉన్నాయి. అక్కడ మొత్తం 7 కూడా మొత్తం ఒక్కొక్కటి 2 వాల్యూములుగా ఉన్నాయి. కాస్త వీలైనంత చౌకలు కూడా దొరుకుతున్నాయి. నేను అన్ని యుద్ధకాండ ఉత్తరకాండతో సహా ముగించాకే ఈ విషయం మాట్లాడడానికి నేను అంతకుముందు చదివిన ఇందులో ఏదో ఘట్టాలు, ఏ ఘట్టం మాట్లాడాలో ఆ ఘట్టం చదివాడు. అలా కాదు, శ్రీ నుంచి ఇతి శ్రీ వరకు చదవాల్సిందే. ఒక్క శ్లోకం కూడా వదలద్దు, మనమైనా చదవకపోతే ఎలాగా అని ఎప్పుడో 7 క్రితం మా అమ్మ బతుకున్న రోజుల్లో ఆవిడకి చెప్పే నిమిత్తమని బాలకాండతో మొదలుపెట్టిన వాడిని 10 క్రితం మొత్తం ఉత్తరకాండతో సహా అన్ని మీరు కూడా కాస్త ఉద్యోగాలు లేని వాళ్ళు, పదవి విరమణ చేసిన వాళ్ళు మంచి సత్కారక్షేపం కింద భావించి మీ ఇంట్లో మీరు రోజుకు 1 గంట కేటాయించి చదవండి. అందులో ఉండేటువంటి మంచి విషయాలు చెప్పండి. చివరిగా పుల్లెల శ్రీరామచంద్రుడు గారి శ్లోకంతో నేను ముగిస్తున్నాను. ఈ 4 ఎవరయ్యారంటే రాముడే. ప్రమాణము అంటే కొలవడం, ప్రమాత అంటే కొలిచేవాడు, ప్రమేయం అంటే ఆ పెట్టుకున్నటువంటి లక్ష్యం కొలత ద్వారా ఎంతో లెక్క తేలి, చివరికి ప్రమాతి కొలిచేవాడు. ప్రమాణమైన పదార్థం, ఆ ప్రమాణాన్ని నిర్ధారణ చేసేవాడు, ఆ ప్రమాణాన్ని అదా ఇదా అని చర్చించేవాడు, చివరికి ఇది అని తెలిచేవాడు. మొత్తం అన్ని శాస్త్రాల ద్వారా ఏ తత్వం తెలుతుందో ఆ తత్వమే శ్రీరామతత్వం. ప్రమాణం చ ప్రమాత చ ప్రమేయం చ ప్రమేయిక యదేకం భాతి తత్సర్వం రామాఖ్యం మన్మహే మగః. ఇదంతా చివరికి ఒక్క మాటలో చెప్పాలంటే అర్థమయ్యేలా త్యాగరాజస్వామి మాటే, ఉండేది రాముడు ఒకడే, ఊరక చింతించకే మనసా, అంతా రామమయం అంతా రామమయం. అందుకని ప్రతి వ్యక్తిని స్త్రీ పురుష భేదం లేకుండా, కులభేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా అందరినీ మనం భగవంతుడైన సీతారాముడు స్వరూపంగానే మనం భావిస్తే ఎవరితో ఎవరితో మనకేం విద్వేషాలు ఉండవు, మన ఆరోగ్యాలు బాగుంటే మనం ఆనందంగా ఉంటాం. అంతిమంగా రామస్థానంలో మనం ఉండడం, రామ పరమపదాన్ని మనం చేరుకోవడం కాదు, అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని మీకు కలిగించడానికి ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. ఈ పుస్తకాలు 2 అక్కడ పెట్టారండి. ఒకటి వైకుంఠపాడి అయిన ఆధ్యాత్మిక వ్యాసాలు రకరకాల పత్రికల్లో వచ్చినవి, అన్ని ఆధ్యాత్మిక వ్యాసాలే. ఒక 25 వ్యాసాలు ఉన్న పుస్తకం ఒకటి. తర్వాత చాలామంది అడిగారు మరి మా అమ్మ రాసిన పద్యాలు, స్మృతి గీతాలు 20 పద్యాలు.